క్రీస్తు శకం 762 బాగ్దాద్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన చారిత్రక నగరం. అరబ్ దేశాల్లో రెండో పెద్ద నగరం ఇది. ఇస్లాం సంస్కృతికి కేంద్రంగా ఎదిగిన బాగ్దాద్ను స్థాపించింది ఈరోజే. 8వ శతాబ్దంలో ఇరాక్లోని టైగ్రిస్ నదీ తీరంలో దీన్ని స్థాపించారు. అబ్బాసిద్ ఖలీఫాలకు ఈ నగరం రాజధానిగా ఉండేది. తక్కువ కాలంలోనే ఇస్లామిక్ ప్రపంచానికి సాంస్కృతిక, రాజకీయ, వాణిజ్య కేంద్రంగా మారింది. 12-13వ శతాబ్దాల నాటికి ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉన్న నగరంగా ఎదిగింది బాగ్దాద్. కొన్నాళ్లకు మంగోలియన్ల దాడిలో దెబ్బతిని మళ్లీ కోలుకుంది. ఆ తర్వాత యూరోపియన్ల ఆక్రమణకు గురైంది. 1938 నాటికి ఇరాక్లో వలసలు పోయి స్వతంత్రం పొందింది. అరేబియన్ నైట్స్ కథల్లో అద్భుత నగరంగా కనిపించే బాగ్దాద్ సద్దాం పాలన తర్వాత అల్లకల్లోలమైంది. ఓవైపు నాటో సైన్యాలు, మరోవైపు తిరుగుబాటుదారుల దాడులతో రావణ కాష్టంలా మారింది. 1863 ఫోర్డ్ కార్స్ ఆటోమొబైల్స్లో తిరుగులేని చరిత్ర సొంతం చేసుకున్న బ్రాండ్. ఈ కంపెనీ స్థాపకుడు హెన్రీ ఫోర్డ్ పుట్టింది ఈరోజే. అమెరికాలోని మిషిగాన్లో బ్రిటిష్ కుటుంబంలో పుట్టారు ఫోర్డ్. చిన్ననాటి నుంచే మెకానిజంపై ఆసక్తి ఎక్కువ. టీనేజ్లో ఉన్నప్పుడే తండ్రి ఇచ్చిన వాచిని పూర్తిగా విడదీసి మళ్లీ తయారు చేశాడు ఫోర్డ్. చదువు పూర్తయిన తర్వాత ఒక కంపెనీలో మెకానిక్గా పనిచేశాడు. కొన్నాళ్లకు ప్రఖ్యాత శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్ కంపెనీలో ఇంజనీర్గా చేరాడు. అక్కడే సెల్ఫ్ ప్రొపెల్డ్ వెహికల్ని తయారు చేశాడు. దీని పేరు ఫోర్డ్ క్వాడ్రిసైకిల్. ఫోర్డ్ ప్రతిభ చూసి బాగా ప్రోత్సహించాడు ఎడిసన్. అలా ఎదిగిన ఫోర్డ్ తానే ఫోర్డ్ మోటార్స్ కంపెనీ పెట్టాడు. ఫోర్డ్ క్వాడ్రిసైకిల్ను మరింత అభివృద్ధి చేసి టీ షేప్ కారు తయారు చేశాడు. ఇది ఆటోమొబైల్ రంగ చరిత్రనే మార్చేసింది. ఇక ఫోర్డ్ వెనక్కి తగ్గలేదు. కార్ల డిజైన్లో కొత్త ట్రెండ్తో సంచలనం రేపాడు. ఫోర్డ్ కారు ఉండటం హోదాకి సింబల్గా మార్చేశాడు. ప్రపంచంలోనే సంపన్నుడిగా ఎదిగిన ఫోర్డ్ గొప్ప మానవతావాది. ఫోర్డ్ ఫౌండేషన్ స్థాపించి తన సంపాదనలో చాలా భాగాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చేశాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో శాంతి కోసం ప్రయత్నించాడు. తన జీవితానుభవాలతో మై లైఫ్ అండ్ వర్క్ అనే పుస్తకాన్ని రాశాడు ఫోర్డ్. ఎందరికో స్ఫూర్తినిచ్చిన ఫోర్డ్ 83వ ఏట 1947 ఏప్రిల్ 7న చనిపోయాడు. 1886 డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి భారతదేశంలో మొదటి మహిళా ఎమ్మెల్యే. ఆమె పుట్టింది ఈరోజే. తమిళనాడులోని పుదుక్కోటైలో పుట్టారు ముత్తులక్ష్మి. అనిబిసెంట్ గాంధీజీల స్ఫూర్తితో స్వాతంత్ర ఉద్యమంలోకి వచ్చారు. మహిళలకు చదువు ఎందుకు అనుకునే రోజుల్లోనే ఆమె మద్రాస్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివారు. మెన్స్ కాలేజీకి వెళ్లిన మొదటి మహిళ, మెటర్నిటీ ఆప్థాల్మిక్ హాస్పిటల్స్లో పనిచేసిన మొదటి మహిళా హౌస్ సర్జన్గా ఆమె రికార్డు సృష్టించారు. ఇవేగాక మద్రాస్ స్టేట్ సోషల్ వెల్ఫేర్ అడ్వైజరీ బోర్డుకి తొలి చైర్పర్సన్, కౌన్సిల్లో డిప్యూటీ చైర్మన్ అయిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. ఆమె సేవలకు పద్మభూషణ్ ప్రకటించారు. ముత్తులక్ష్మి 81వ ఏట 1968 జూలై 22న చనిపోయారు. 1922 రాచకొండ విశ్వనాథ శాస్త్రి. రవిశాస్త్రిగా ప్రసిద్ధుడైన రాచకొండ పుట్టింది ఈరోజే. సొంతూరు అనకాపల్లి దగ్గర తుమ్మపాల గ్రామం. రవిశాస్త్రి వృత్తిరీత్యా న్యాయవాది. దీన హీన ప్రజల సమస్యలపై తన రచనలుండేవి. కథ కథనంలో ఎన్ని రకాల వైవిధ్యం ఉండటానికి వీలుంటుందో అన్ని రకాల పద్ధతులు రవిశాస్త్రి రచనల్లో కనిపిస్తాయి. 1966-1993లలో రవిశాస్త్రికి సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1931 పులిగంటి కృష్ణారెడ్డి సుప్రసిద్ధ కథకుడు. రాయలసీమ జీవితాన్ని తన రచనల్లో కళ్లకు కట్టిన కృష్ణారెడ్డి పుట్టింది ఈరోజే. పులికంటి సొంతూరు చిత్తూరు జిల్లా జక్కిదోన గ్రామం. రైల్వే ఉద్యోగాన్ని వదిలేసి రచయితగా మారారు. రాయలసీమ జీవన వెదలపై 200 కథలు రాశారు. జానపద లలిత గేయాలు రాశారు కృష్ణారెడ్డి. ఆయన రాసిన అమ్మి పదాలు ఎంకిపాటల స్థాయిలో పాపులర్ అయ్యాయి. ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల్లో కూడా కృష్ణారెడ్డి పనిచేశారు. ఆయనకు 2005లో ఎస్వి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. కృష్ణారెడ్డి రచనల్లో నాలుకాళ్ల మండపం మంచి పేరు తెచ్చిపెట్టింది. పులికంటి 2007 నవంబర్ 19న చనిపోయారు. 1932 హాలీవుడ్ స్టార్స్ను మించిన క్రేజ్ సంపాదించుకున్నాయి కార్టూన్ స్టార్స్. అందుకే మెయిన్ స్ట్రీమ్ మూవీస్కి ధీటుగా ఆస్కార్ సాధించిన మొదటి కార్టూన్ మూవీ ఫ్లవర్ అండ్ ట్రీ. వరల్డ్ సిడ్నీ నిర్మించిన ఈ మూవీ రిలీజ్ అయింది ఈరోజే. కలర్లో తీసిన మొదటి కార్టూన్ మూవీ కూడా. 8 నిమిషాలే ఉండే ఈ సినిమాలో పువ్వులు, చెట్ల మధ్య బంధాన్ని చూపించారు.